తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూలో కొవ్వు పదార్థం కలిపారంటూ కూడా చేసిన ఆరోపణలు ఎలా చూస్తారు? అవన్నీ ఒట్టి మాటలండి, జరిగిన మాటలు కాదు అవి. ఏంటి నిబంధనలు వేయటానికి అట్లా చూపుతున్నారు? అవి అవి పథకాలు ఇవ్వాలంటే ఇసుమంటి మబ్బులో పెట్టి ఆ పథకాల గురించి మాట్లాడుకోకుండా జనాన్ని ఈ రకంగా చేస్తున్నారు. ఒక్కోటి ఒక్కోటి లేని వాటినన్నీ లేకపోతూ ఉండారు. ఈ పథకాల గురించి అయితే చెబుతలేదు కానీ అవన్నీ అయితే పాత్ర వేసిన వాటిని తీస్తాము ఉండదాము అనే లైన్లో ఉండారు. అంటే ఆ ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉందంటారా? ఎట్లా ఉండదు అవకాశం? దాంట్లో నేను నెయ్యి ఎట్టగలుగుతుందో నెయ్యే కానీ నీకు కొవ్వు ఎట్టగలుగుతుంది? పని చమురును గీత చమురు ఈ కలుపుతీయా? తినేటప్పుడు వాసన రాదా లడ్డు? వాసన వస్తుంది కదా, దేని వాసన దానికి వస్తుంది కదా. మంచి నుంచి మంచి నుంచి వస్తుంది, సన్ఫ్లవర్ ఆయిల్ వస్తుంది, గొడ్డుకోదు కానీ వస్తుంది, పంది సంవత్సరం కానీ వస్తుంది. అవన్నీ ఎట్టగలుగుతాయి అని ఇంట్లో చెప్తారు నిబంధనలు. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట ఏంటంటే, మేము ఇది కూడా ఈ లడ్డు కూడా రిపోర్ట్కి ల్యాబ్కి పంపించాము, ఇది కల్తీ అని తెలియదని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటే మరి ఇది మేము చేయలేదని ప్రమాణం చేస్తున్నారు, ఆ ప్రమాణం చేయమని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు చేయలేదు, మేము తప్పు చేయలేదు, మేము రా మరి అని వాళ్ళు అంటున్నారు. కదా నువ్వు వెళ్ళు మరి, నువ్వు అక్కడికే ఇవాళ నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు కాబట్టి నీ పక్కే చెబుతాడు. నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు కాబట్టి నీకు చెప్పాలి, కానీ ఆడికి చెప్తే సుఖం లేదుగా, మళ్ళీ 5 ఏళ్ళు బాధపడాలిగా. అందుకే నీకే మేలు చెబుతాడు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకే చెబుతారు, ఏదైనా కథ వాళ్ళకి చెప్పరు కదా. పవిత్రమైన దేవస్థానం మీద ఇలాంటి కుట్రలు చేయటం ఎంతటి కరెక్ట్ అండి? అదంతా మంచిది కాదండి, అవన్నీ మంచి జరిగే పనులు కాదు, అవి ఇవి కాదు. వాళ్ళు కుట్రాలు చేయటం ఇవన్నీ చేయటం నిబంధనలు పెడతామే కానీ జనానికి ఏమి ఇవ్వకుండా ఏ మబ్బును పెడతామే కానీ ఏమీ లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ ఇచ్చిన పథకాలు డైవర్ట్ చేయడం కోసమే ఎలాంటి రాజకీయ కుట్ర తెరలేపుతున్నారంటూ కూడా ఆయన అంటున్నమాట. అంటారా ఆయన మామూలుగానే ఇవ్వాలనే చెబుతున్నాడుగా, ఇవ్వద్దని ఏం చెబుతలేదుగా. మరి ఆయన ఉన్న ఈ పాటికి ఒకసారి 2 సార్లు ఎవరికో ఏదో ఒకటి వచ్చేది, ఇవాళ ఇంతవరకు ఏమీ లేదు. వైసీపీ వాళ్ళు కూడా అంటున్నమాట ఏంటంటే, ఈ లడ్డు ప్రసాదం కూడా ల్యాబ్కి రిపోర్ట్లు పంపించుకోకుండా ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. అదే చెప్తులా, గవర్నమెంట్ అటు ఉంది కదా అటే మాట్లాడుతూ ఉంటారు, 2వది ఏమీ లేదు. ఇక వైసీపీ వాళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పినా అంత అటు పక్క ఉంది కదా అటే చెబుతారు. ఈ 100 రోజుల పరిపాలన వాళ్ళు 100 రోజుల పరిపాలన వచ్చింది కదా, దీని నిమిత్తం కూడా వాళ్ళు మంచి ప్రభుత్వం అని కూడా ఒక కార్యక్రమం చేపట్టారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం చేశాడు మంచి పని ఏం చేశాడు చూపిమని? మరి ఏమైనా చేశాడా, ఏమైనా ఇచ్చాడా జనానికి? ఇంతవరకు అంటమే కానీ ఎవరికి ఇంతవరకు చేలు ఇళ్ళు మునిగిపోయి చేలు మునిగిపోయి ఇదైపోతే ఎవరికి కూడా ఇంతవరకు పరిపాలన లేదు. నీ దగ్గర కట్టబెట్టుకుని అక్కడ కూకుని చెప్పుకుంటే సుఖమే ఉంది. జనానికి పంపు పంచి మరి చేలు కొట్టుకుపోయి ఇళ్ళు కొట్టుకుపోయి అది కొట్టుకుపోయి ఎలా కూతురు కాడి నుంచి కనుక్కుంటే ఆమెను గడదా కొట్టుకుపోయింది, మరి వాళ్ళందరికీ ఏమి ఇస్తావు? ఇవి ఈ 100 రోజుల్లో అందించిన పరిపాలన ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకి వెళ్ళి 100 రోజుల పరిపాలన వాళ్ళ ప్రజలందరికి కూడా చెప్పాలంటూ కూడా సీఎం ఆదేశం. అయ్యే ఊరిన కళ్ళు నీళ్ళు తిరుగుతుంది అంటున్నారు, ఎంతమైనా ఏమీ లేదు. మేము వచ్చాము చెబుతున్నాం, జగన్ ఇంటి కాడుకున్నాడు వచ్చి చెప్పలేదు అనే మాటలకి ఈ ఇది పుట్టిస్తున్నారు అంతే, ఏమీ లేదు. అది జనాన్ని మబ్బులో పెడతాయి ఇవన్నీ, ఇళ్ళకి వచ్చేసాడు ఎమ్మెల్యే అనేది అలాగే గొప్పగా, అంతేగాని ఏమీ లేదు. అంటే ఎమ్మెల్యేలు చేసిన ఈ 100 రోజుల పరిపాలన ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తున్నారు ప్రజలకి? చెప్తారు, చెప్తే సుఖమే ఉంది, చెప్తే ఏమంటారు ఊంగ కొడతారు. అంతవరకు ఏముంది 100 రోజుల పరిపాలనలో మాకేమన్నా 100 రూపాయలు ఇచ్చావు నువ్వు? ఏమీ లేదు, ఏం చెప్తావు? అంటే 100 రోజుల్లో పెన్షన్ పంపించాము, ఇంటికి పంపించాము అన్నాకే. ఇచ్చేదేంటి తెల్లారి 4 గంటలకి అప్పుడే ఇచ్చేవాళ్ళు 3 ఇంటికి వచ్చి, నువ్వు ఇచ్చేదేముంది? నువ్వు ఇంటికి పంపించింది, నువ్వు ఇచ్చింది గొప్ప. ఆడే పంపించాడుగా జగన్మోహన్ రెడ్డి పంపించాడుగా ఇంటింటికి, తెల్లారే పాటికి ఇచ్చేశారు. నువ్వు ఇంకా తెల్లారి నాకు అందుతున్నావు, తెల్లారి గట్ల లేపి 3 ఇంటికి వచ్చి లేపించారు. అప్పుడు ఒకరోజు కూడా ఇది అవ్వకోకుండా కాదు, ఒకరోజు ముందుగానే మేము పెన్షన్ ఒకరోజు సెలవు ముందంటే అది ఆదివారం శనివారం కలిసి వచ్చినప్పుడు అందుకనే తీసుకుని ఇచ్చావు, అంతకనే గొప్పతనం ఏమి లేదు కదా దీంట్లో. రేపు ఆదివారం వచ్చింది, మళ్ళీ ఈపోతే తిడతారని ముందుగానే జాగ్రత్త పడ్డాం. అంతేకాని ఏముంది,
ఆడు ఉంటే ముందే తీసుకుని నుంచి ఇచ్చేసే వాడు, ఇవ్వలేదు అని తిడతారని ఆ మాటకి అట్ట ఇచ్చాడు. అదే గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి ఇచ్చిన దాఖలాలు లేవు, మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి కూడా అన్నారు కదా. ఏమిచ్చాడు? పింఛన్ ముందుగా ఇవ్వటం. ఎందుకు ఇవ్వాలా? ఆళ్ళు ఇచ్చాడు. పెన్షన్ గురించి అలా చెప్పాల్సిన పని లేదు. ఇది చెప్పినా నేను నమ్మేది కూడా లేదు. ఎంత చెప్పినా నువ్వు నమ్మరు. సరే, వరదలు వచ్చిన ప్రాంతాల్లో పూర్తిగా నిన్న వీళ్ళకి 25,000 రూపాయలు సాయం అందిస్తా అని చెప్పారు ప్రభుత్వం. మీకు ఎలా అనిపిస్తుంది? అన్నాడు కానీ లేదుగా. ఇంకా కారు 10,000 అన్నాడు, బండికి 3,000 అన్నాడు, 25,000 ఇంటికి అన్నాడు. అంటమేగా కడుపు నిండిపోతుంది మాకు ఇస్తాడు అది. ఏది ఇంతవరకు మరి ఇళ్లలో జేఆర్ గారు ఒక ఏపీ నుంచి మొదలుపెట్టి తెచ్చుకుంటూ రావాలిగా. ఇంతవరకు జరగలేదు ఆ పని. చేలు చూస్తే చేలు మురిగిపోయి ఉండారు. మరి చేల వాళ్ళకి ఏమీ లేదు, అంత పెట్టుబడులు పెట్టేసేసి ఉండారు. ప్రభుత్వం వరద బాధితులని అందరినీ ఆదుకుంటుందని చెప్తున్నారు కదా. ఏం ఆదుకుంది? ఆదుకుంటే ఇచ్చేసిన తర్వాత ఆదుకుందామని అని చెప్పమను. ఇప్పుడు ఏమి ఇవ్వకుండా ఆదుకున్నామంటే ఏమిస్తే అందుకు ఆదుకుంది? అంటే వరద బాధితులకి ప్రభుత్వం సాయం అందించింది, డ్రోన్స్ ద్వారా భోజనాలు అందించాము అని చెప్తుంది. అది మామూలు భోజనాలకి వీటికి పెద్ద ఇదేముందండి. కేంద్రం కోట్లు ఇచ్చింది. ఇక్కడ కేంద్రం ఇచ్చింది దానికన్నా డబల్ వచ్చింది. ఇక్కడ బత్తాలు కోట్లు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇచ్చేవాళ్ళు కాదుగా, నీ గమ్మట్టి ఇచ్చారు. నువ్వేం చక్కగా సింగపూర్ పంపుదామా ఇటు పంపుదామని ఆలోచనలో ఉండవు.